ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభువు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి 24 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం లేవీయ కాండం 6:7 అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. వ్యాఖ్యానం. దహనబలి 4 యాజకులు కేవలం పాపులు కాదు. ఇది యాజక కుటుంబానికి ఇవ్వబడిన ఉన్నత స్థానం. దహనబలి మొత్తం దేవునికి అర్పించబడుతుంది. బలిపీఠం మీద ఉన్న సమస్తాన్ని దహించి వేయాలి. మనుష్యుడు దానిలో పాలు పొందలేదు, కానీ యాజకుడైన అహరోను కుమారులు వారు యాజకులై ఉన్నందున వారు దేవుని బలిపీఠం చుట్టూ చేరి అది యెహోవాకు అంగీకారమైన దహన బలి అగునట్లుగా దహించబడుతున్నప్పుడు దాని ఇంపైన సువాసన యెహోవా యొద్దకు ఆరోహణమగుచుండగా వారు నిలుచుండి చూస్తూ ఉన్నారు. ఇదొక ఎంతో ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన సహవాసం, ఉన్నతమైన యాచక ధర్మం. అంతేకాదు, క్రీస్తు మరణించి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చటం వల్ల సంఘం దేవునితో సహవాసం కలిగి ఉన్నదని సూచిస్తోంది. ఒప్పింపబడిన పాపులంగా మనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ వైపు చూస్తే ఇదిగో అక్కడ మన అక్కర్లన్నీ తీర్చబడుతున్నాయి. ఈ దృక్పథంలో సిలువ మన మనస్సాక్షికి పరిపూర్ణమైన సమాధానం ఇస్తుంది. అయితే ఇప్పుడు యాజకులంగా, పవిత్రపరచబడిన ఆరాధికులంగా, యాజక కుటుంబానికి చెందిన వారంగా మరొక కోణంలో సిలువను మనం చూడవచ్చు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు కలిగి ఉన్న పరిశుద్ధమైన సంకల్పాన్ని, అనగా మరణం పొంది ఆ చిత్తమును తుదముట్టించడంలో మనకు కనబడుతుంది. ఒప్పింపబడిన పాపులంగా ఇత్తటి బలిపీఠం దగ్గర మనం నిలిచి ప్రాయశ్చిత్తార్థ రక్తం ద్వారా సమాధానం పొందుతున్నాం. అయితే యాజకులంగా మనం అక్కడ నిలిచి దహన బలిలోని పరిపూర్ణతను, నిర్దోషి అయిన ఆయన తనను తాను దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొనుటకు దేవుని సన్నిధిలో ప్రవేశించటాన్ని చూచి ప్రశంసించగలం. సిలువలో ఒక పాపి అవసరం తీర్చబడింది అన్నట్లుగా మాత్రమే దానిని మనం చూస్తే సిలువ మర్మం గురించి మనం ఒక లోపభూయిష్టమైన అభిప్రాయం కలిగి ఉన్నామని అర్థం. అందులో లోతైన మర్మం ఉంది. అది కేవలం దేవుని మనస్సు మాత్రమే గ్రహించగలదు. ఈ ఒక్క విషయం చాలు మనిషి ఎప్పటికీ అర్థం చేసుకోలేని ఎత్తులు, లోతులు సిలువ సిద్ధాంతంలో ఉన్నాయని చెప్పటానికి. సహోదరుడు సిహెచ్ మెకింటోష్, శుభములతో వందనాలు.